గనులు వేలంలో పొందాలంటే దేశంలోని అన్ని సంస్థలకు ఒకే విధానం ఉంటుందని కేంద్ర గనులు బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గనుల వేలంలో సింగరేణికి ఏ విధమైన ఇబ్బంది ఉండదని, రాజకీయం చేయడం తగదన్నారు. గనులు అమ్మి కేంద్రం ఆదాయం సమకూర్చుకుంటుందని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వేలం వల్ల రాష్ట్రానికే ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ విషయాలన్నింటిపైన కూడా పరిశీలిస్తాము. ఒక రెండు మైన్లు మా దృష్టిలో ఉన్నాయి. ఇమ్మీడియట్గా మరి నైని ప్రాజెక్ట్ ఏదైతున్నదో ఒరిస్సాలో 2015 నుంచి అది పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఒక్కడు కూడా ముందు కదలలేదు. దానికి సంబంధించి వెంటనే ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను కూడా చొరవ తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు మనకు ప్రొడక్షన్కి వచ్చినట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 15% ప్రొడక్షన్ అక్కడి నుంచే ఈరోజు సింగరేణి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మేము ఆలోచన చేస్తున్నాము గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడి. ఎందుకంటే ఈరోజు అయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దేశమంతా కూడా అవి పిఎస్యులు కానీ, కేంద్ర ప్రభుత్వ పిఎస్యులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యులు కానీ, లేకపోతే వివిధ మినరల్ కార్పొరేషన్స్ కానీ అన్నిటికీ ఒకే రకమైనటువంటి విధానం ఈరోజు అవలంబిస్తున్నాం. ఎవరికి ఇక్కడొక చట్టము అక్కడొక చట్టము, ఇక్కడొక పాలసీ అక్కడొక పాలసీ కాదు. అయినప్పటికీ కూడా సింగరేణి అది ఎవరిది కాదు, అది మనదే కాబట్టి సింగరేణి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు, ఆ రాష్ట్రాలకే వస్తుంది. ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. కానీ అన్ని వివరాలు నేను తర్వాత మీకు చెప్తాను. లేదు, ఇప్పుడు దాని మీద ఇంతవరకు దేశంలో ఎప్పుడైతే ఏ రకమైనటువంటి పాలసీ ఉందో అదే పాలసీ ఈరోజు దేశంలో గత 2020 నుంచి అమలు చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి చట్టం తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా నామినేటెడ్ బేసిస్ ఇవ్వలేదు. అయినా కూడా దీని గురించి ఆలోచించారు. సింగరేణి ఒక రాష్ట్ర ప్రభుత్వానిదే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు.